నుంచి మాతో ఈ నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ పట్ల సానుకూలంతో అభిమానంతో భవిష్యత్తు నిర్ణయాలు అందరికీ అనుకూలంగా ఉంటాయి. పార్టీలో కష్టపడి పనిచేసే వారిని ఎప్పుడూ పార్టీ కష్టపెట్టదు అనేటటువంటి విషయాన్ని వారు కూడా దృష్టిలో పెట్టుకోవాలని, భవిష్యత్తులో వారికి కూడా వారి భవిష్యత్తును కూడా పార్టీ తప్పకుండా ఏ రీతిలో సముచిత గౌరవం వారికి కూడా ఇవ్వాలో అదే రీతిలో పార్టీ సముచిత గౌరవం వారికి కూడా ఇచ్చేటట్టుగా పార్టీ ద్వారా క్రింద మా దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి దాకా అన్ని చర్యలు తప్పకుండా తీసుకుంటామని వారికి కూడా మీ ద్వారా ప్రత్యేకంగా మరొక్కసారి మా హృదయపూర్వక వినతి వారికి మా అభ్యర్థుల్ని అందిస్తా ఉన్నాం. వెంటనే తక్షణమే వారు కూడా రామ్మూర్తి గారి పాటలో వచ్చి రామ్మూర్తి గారి స్ఫూర్తిని తీసుకొని అట్లాగే కమలరాజ్ గారి విజయానికి తప్పకుండా వచ్చి అందరం కలిసి కృషి చేద్దాం. పార్టీ విజయానికి అందరం ఒక మంచి వాతావరణం ఉంది. అనేక రోజులుగా మీకు చెప్తా ఉన్నాం, విజయం తథ్యం అనేటటువంటి మాటను అనేక సందర్భాల్లో మీకు సోదాహరణంగా చెప్పాం. అందుకని దాంట్లో వారు కూడా భాగస్వాములు అవుతావారని ప్రగాఢ విశ్వాసాన్ని మీ ద్వారా వ్యక్తపరుస్తా ఉన్నాం. ఆరో తేదీ ప్రకటించినటువంటి పార్టీ అభ్యర్థుల జాబితాలో మధిర నియోజకవర్గానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నన్ను టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చేదానికోసం సహకరించినటువంటి జిల్లా పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారికి, ప్రత్యేకంగా మా నియోజకవర్గ బాధ్యతలు అందరికీ తెలిసినటువంటి వ్యక్తిగా గత కొంతకాలంగా చూస్తున్నటువంటి రాష్ట్ర ఎకనామిక్ రిసోర్స్ చైర్మన్ పట్టుమల కోటేశ్వరరావుకి, అలాగే రాష్ట్ర పార్టీ కార్యదర్శి మధుర నియోజకవర్గ బాధ్యతలు వస్తున్నటువంటి రాష్ట్ర పార్టీ నుంచి రాతమోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే గత కొంత అనేక సంవత్సరాలుగా టీఆర్ఎస్ ఉద్యమం కాలం నుంచి రామ్మూర్తి గారు ఇక్కడ పనిచేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. పార్టీలో పనిచేస్తున్నారు కాబట్టి సీటు రావాలని కోరుకోవటం, పార్టీలో ఉండాలని కోరుకోవటం సహజం. కానీ పార్టీ అనేక కోణాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకున్న తర్వాత ఏదైనా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయమే శిరోధార్యం తప్ప వ్యక్తిగతమైనటువంటి ఇష్టాలు కాదు అని చెప్పేసి మరొకసారి పార్టీకి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా రామ్మూర్తి గారు వారు నిర్ణయం చేసుకున్నారని చెప్పేసి నిన్ననే వారు ప్రకటించడం జరిగింది. వ్యక్తిగతంగా నా వైపు నుంచి రామ్మూర్తి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అందరం గతంలో పార్టీ కార్యక్రమం ఇచ్చినప్పుడు ఎవరు ఎట్లున్నా మేమిద్దరం మాత్రం దాదాపుగా అన్ని కార్యక్రమాలు ఇద్దరం కలిసి ఉమ్మడిగానే మేము పార్టిసిపేట్ చేసినటువంటి సందర్భం మీ అందరూ చూశారు. మరి గతంలో ఎట్లనైతే మేము ఐక్యంగా కలిసి పనిచేసాము, భవిష్యత్తులో కూడా ఈ నియోజకవర్గంలో కానివ్వండి, పార్టీ అభివృద్ధి విషయంలో కానివ్వండి, అన్ని కార్యక్రమాల్లో కూడా ఇదే విధంగా ఐక్యంగా కలిసి పనిచేస్తామని, అట్లనే మిగిలినటువంటి వారిని కూడా అదే పద్ధతిలో సానుకూలమైనటువంటి ఆలోచన చేయాలని చెప్పేసి నా వైపు నుంచి వ్యక్తిగతంగా పార్టీ వైపు నుంచి కూడా విజయం చేస్తూ వారిని కూడా అదే పద్ధతిలో కలుపుకుని పోయేదాని కోసం ప్రయత్నం చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ, ఈరోజు గొప్ప నిర్ణయాన్ని మీ అందరి సమక్షంలో ప్రకటించినటువంటి రామ్మూర్తి గారికి ఒక అభ్యర్థిగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలు లేకపోవడం వల్ల కొంత కలప చెందిన మాట వివిధ సామాజిక వర్గాల పొందిక ఈ 105 మందిలో ఈ నియోజకవర్గాన్ని కమల్ రాజ్ గారికి ముఖ్యమంత్రి గారు తన సొంత నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఏ ఒక్కరి నిర్ణయం కాదు, ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి బాధ్యులు, లేకపోతే ఈ నియోజకవర్గాన్ని చూసే రాష్ట్ర బాధ్యులు, లేకపోతే హైదరాబాద్ సెంటర్లో ఉన్న నాయకులనే కాకుండా ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతంగా తను ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి అయితే బాగుంటుందని తన యొక్క ఈక్వేషన్స్కి అనుగుణంగా తన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని రామ్మూర్తికి తనకి కన్వే చేయడం, తను దాన్ని ముఖ్యమంత్రి గారు యొక్క సందేశాన్ని తనకు చెప్పడం, తను కూడా మా యువనాయకుడు మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారిని కలవడం జరిగింది. తను కూడా చెప్పారు, రామ్మూర్తి నీకు ఎలాంటి అన్యాయం జరగదు, పార్టీ అనేది నీ వెంట ఉంటుంది, నువ్వు
గతంలో లాగానే ఈ పార్టీ కోసం నువ్వు పనిచేయమంటే నువ్వు పెద్ద మనసుతోనే దీన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ మండలి ఈ యొక్క మధుర నియోజకవర్గంలో ప్రకటించిన పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి కమల్ రాజు యొక్క లేకపోతే పార్టీ నిర్మాణానికి వ్యతిరేకం కానీ ఎక్కడా పనిచేయలేదు. తన అన్నది ఒకటే, నేను ముందు నుంచి ఉద్యమకారుడిగా ఉన్నాను, నాకు సీట్ ఎందుకు ఇవ్వలేదు, నా బాధ ఎవరికి నేను చెప్పుకోవాలి అంటూ ఒక ఆవేదన వెలిపించాడు. దానిలో భాగంగానే తన్ని రాష్ట్ర పార్టీ అలాగే రాష్ట్ర బాధ్యులు తను పిలిపించి తనతో సంప్రదించి తనతో మాట్లాడిన తర్వాత మా యొక్క ఖచ్చితంగా నీకు పార్టీ అనేది న్యాయం చేస్తుంది. ఎందుకంటే ఈరోజు గౌరవ పెద్దలు కేటీఆర్ గారు నిన్న నన్ను పిలిచి తెలంగాణ రాష్ట్రం కోసం 14 ఏళ్ళు పోరాటం చేసినాం, బాగోగులు కానీ ఈ యొక్క మంచి చెడులు కానీ చూసుకునే బాధ్యత టీఆర్ఎస్ పార్టీకి అధినాయకత్వానికి ఉందని వారు గుర్తించి ఖచ్చితమైన అభిప్రాయంతో బొమ్మని రామ్మూర్తి అనే నేను ఎంత కష్టం చేసినో ఎన్ని త్యాగాలు చేసినో వారికి స్వయానం తెలుసు కాబట్టి వారి మాటలు విన్న తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిని పుట్టుకలో భాగమైన నేను తెలంగాణ రాష్ట్ర సమితి తెప్పుకలో భాగమైన నేను తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న నేను ఈరోజు పార్టీకో లేకపోతే పార్టీ నాయకత్వం చెప్పిన దానికో మనం వ్యతిరేకంగా పనిచేస్తే బాగుండదనే ఉద్దేశంతో ఖచ్చితంగా నా త్యాగమైన నా పోరాటమైన మధిర నియోజకవర్గం అభివృద్ధి కోసమే. మధిర నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే గత 70 సంవత్సరాల నుండి జరిగిన అభివృద్ధి ఒక 4 సంవత్సరాలనే కేసీఆర్ గారి వల్ల జరిగింది. ఈ 4 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి మధిరలో కొంత కుంటుబడే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ బట్టి విక్రమార్కు ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉండడం వల్ల ఇక్కడ అభివృద్ధి కొంత ఉంటుపడ్డది. ఈ అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి గెలవాలి. మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతున్నాడు కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి ఉంటేనే ఈ మధిర ప్రజల అభివృద్ధి జరుగుతుందని భావించినాడు కాబట్టి నేను ఎప్పుడు మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా ఈ 8 సంవత్సరాలు ఏ మీటింగ్లో మాట్లాడినా ఒకే ఒకటి చెప్పేవాడిని, మధిరలో గులాబీ జెండా పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ప్రజల అభివృద్ధి కోసం పుట్టిన పార్టీ. 14 సంవత్సరాల పాటు పోరాటం చేసింది, అక్కడ పోగొట్టుకున్న 70 సంవత్సరాల నుండి పోగొట్టుకున్న నీళ్లు నిధులు నియామకాలు ఇప్పుడే ప్రజలకు చేయడం అవుతున్న సందర్భంలో ఇప్పుడు నేను వేరే తప్పడం చేస్తే చాలా దుర్మార్గం అవుతుందని నాకు నేను భావించుకున్నాను. అలాగే కేటీఆర్ గారు ఒక బలమైన భరోసాను కూడా నాకు ఇవ్వడం జరిగింది. అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు ఎంపీ గారు నాకు అండదండలుగా ఉంటారని ఉన్నా ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకుండా నా ప్రాణం ఉన్నంత వరకు గులాబీ జెండలనే పుట్టాను, గులాబీ జెండతోటే సస్తాను తప్ప వేరే ఉద్దేశం ఉండదని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. తెలంగాణ ప్రజలకు కూడా ఒక తెలంగాణ రాష్ట్ర సమితి ఫౌండర్ మెంబర్గా 2001 నుండి పనిచేసిన వ్యక్తిగా అందరికీ ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. కేసీఆర్ గారి నాయకత్వాన్ని వదులుకున్న వారు ఎవరు బాగుపడ్డ దాఖలు కూడా లేవు కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తాం. తెలంగాణ రాష్ట్రంలో మరొక్కసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకుందామని ఈ సందర్భంగా అందరికీ పిలుపునిస్తాను.